అప్పనమ్మ అనే సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి భువనేశ్వరి గారు ఈరోజు వేదిక మీదకి రాబోతా ఉన్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ రేపటి ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది. May 13 జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఈ రాక్షస ప్రభుత్వాన్ని నిర్మూలించడానికి అందరూ కూడా బటన్ నొక్కి YSRCP ఆ ఊపిరిని తీసివేయాల్సిందిగా మిమ్మల్ందరినీ కూడా కోరుకుంటూ, నిజం గెలవాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి. మనం ఎదురు చూస్తున్నా మణి అభిమాన నాయకురాలు నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణే, నారా భువనేశ్వర గారి గట్టిగా మీ చప్పట్లతో స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదే విధంగా విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కేశినేని శివరాజ్ చిన్ని గారిని కూడా మీ అందరి చప్పట్లతో వేదిక మీదుగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల మందికి ఆదుకున్న మహాసాధ్వి, ప్రతి ఒక్కరికి కూడా అనేక సేవలు, దాదాపు 23 సేవల్ని NTR మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అధికారిగా కాకుండా 25 పార్లమెంట్లు తిరిగి 9000 కిలోమీటర్ల పైచిలకు ప్రయాణం చేసి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి నేను ఉన్నానని భరోసా ఇస్తూ ఈ రోజు తిరువూరులో జరిగే నిజం గెలవాలి బహిరంగ సభకు ఇచ్చేసిన నారా భువనేశ్వర్ గారికి నిజం గెలవాలి, నిజమే గెలవాలి, నిజం గెలవాలి, నిజమే గెలవాలి. ప్రజావనం ఆయన కోసం మీరందరూ పడే కష్టం నేను నా కళ్ళారా ఆ 53 రోజులు నేను చూశాను. అందుకే నేను నిర్ణయిస్తున్నాను ప్రతి భువనేశ్వరి గారి కోసం ఈ ప్రాంగణానికి విచ్చేయడం జరిగింది. కన్న తండ్రి ముఖ్యమంత్రి అయినా కొత్త ముఖ్యమంత్రిగా చేసిన ఏనాడు కూడా కించెత్తు దర్పం కూడా చూపించకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో గాని గవర్నర్ ఇచ్చే కార్యక్రమాల్లో గాని ఏ కార్యక్రమాలను కూడా తన స్టేటస్ ని ఉపయోగించుకోకుండా ఎంతసేపటికి కూడా సేవ 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 భావంతో NTR మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల మందికి ఆదుకున్న మహాసాధ్వి, ప్రతి ఒక్కరికి కూడా అనేక సేవలు, దాదాపు 23 సేవల్ని NTR మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఇవ్వడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా సొంత బిడ్డలలాగా భావించే అమ్మ పౌనమ్మ గారు ఒక నరకాసుర వధ జరగాలి అంటే శ్రీకృష్ణుడికి సత్యభామ ఉంది, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వర్ గారు ఉన్నారు. పులి బిడ్డ నేను, పులి బిడ్డ పులి, చివరి వరకు నేను పులిగానే ఉంటాను. బాలది ధన బలం, మనది ప్రజాబలం. ఆయన కోసం మీరందరూ పడే కష్టం నేను నా కళ్ళారా ఆ 53 రోజులు నేను చూశాను. అందుకే నేను నిర్ణయిస్తున్నాను ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఓదార్చాలి. నేను ఉన్నానని ఆడాలకి కానీ ఆ కుటుంబం కానీ నేను భరోసా ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. సమన్వయం పాటించాలి.
It's very clear that Mr. Naidu has not done anything wrong. It's quite clear. It's nothing but vendetta. Andaru gattiga nijam gelavali! నిజం గెలవాలి. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. మన జీవితాల సర్వ నాశనం చేశాడు, మన రాష్ట్రం పొరుగు తీసేసేటవాడు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు 105 మంది బాధతో వాళ్ళు మృతి చెందారు. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, నేను తప్పకుండా ఆ 105 మంది కుటుంబాల్ని నేను వెళ్ళి నిజం గెలవాలి. ముగింపు సభకు ఇచ్చేస్తున్నా నారా భువనేశ్వర్ గారికి మీ అందరి కరతరతో వేదిక మీదగా ఆహ్వానిస్తా ఉన్నా. గట్టిగా సాంగ్ పెట్టాను, లైట్ సాంగ్ మ్యూజిక్ పెట్టు. ప్రజలు గాని చూపించిన అభిమానం, ప్రేమ, అదే నాకు శ్రీరామ రక్ష అని అనుకుంటున్నాను. కార్యక్రమంలో ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారికి పూలమాలేసి నివాళులర్పించవలసిందిగా నారా భువనేశ్వర్ వారిని, అదే విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కోరుతా ఉన్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. దయచేసి అందరూ కూడా మీ మీ సీట్లలో కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదైతే నిజం గెలవాలి కార్యక్రమం 203 కుటుంబాలని స్వయంగా పరామర్శించి ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా ముగించుకొని కుటుంబ సభ్యులను అందరినీ కూడా పరామర్శించి ఈరోజు ముగింపు సభకు విచ్చేసిన నారా భువనేశ్వర అమ్మగారికి మీ అందరి తరపున కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో ముందుగా బీజేపీ నాయకురాలు పోలే శాంతి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ సభ ప్రారంభించే ముందల మనందరం, మన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు 203 మంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మృతి చెందారు. వాళ్లే కాకుండా ప్రజలు కానీ ఇతర కార్యకర్తలు